உண்ணும் இணை கூற்றங் கொலோ அரியன் ஆழியங் கண்ணபிர திருக்கண் கொலோ அறிய சூ நான் மலர் போல் வந்து தோன்றும் கண் தோழியர்கள் அன்னை மீர் என் செய்கேன் துயராட்டியேனே துயராட்டியேனே என் செய் చరణం భక్తృతం విశ్వజనానుమూదనం సర్వార్ధదం శ్రీశఠకోపవాంగ్మయం సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం శ్రీమతే షఠకోపాయ నమ శ్రీమతే రామానుజకోపమునింద్రులు నమ్మాళ్ని బుళభూషణ భాస్కరులని బుళాభరణులని భగవత్కవీని ఎన్నో పేర్లతో పిలవబడే ప్రపన్నజన కూటస్థులు శ్రీమన్ నమ్మాళ్వారు ఆ నమ్మాళ్వారులు భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష విశేషము చేత పొందినటువంటి దివ్యజ్ఞాన సంపన్నులు వారి యొక్క ప్రబంధమునకు తిరువాయి ముషి శ్రీ సూక్తి ప్రబంధము అని పేరు దీనికి శ్రీ సూక్తి అని పేరు ఆళ్వారు శ్రీ సూక్తి అని అంటారు ఈ ప్రబంధాన్ని ఆళ్వార్ అనే పదమునకు పన్నిద్దరు ఇద్దరు ఆళ్వారు ఉన్నప్పటికీ కూడా ఆళ్వార్ అనేటువంటి నిరూపదమైనటువంటి పదం ఉపపదము లేనటువంటి పదం వల్ల మనకి గోచరించేవారు నమ్మాళ్వారులే గీత అంటే భగవద్గీత ఆ గీత కాకుండా వేరే గీతను చెప్పాలనుకున్నప్పుడు ఉద్ధవ గీత అనో పాండవ గీత అనో శివగీత అనో ఏదో చెప్పాల్సి వస్తుంది కానీ ఆళ్వార్ అనేటువంటి నిరూపదమైనటువంటి పదమునకు ఆళ్వార్ అంటే నమ్మాళ్వారు అనే అర్థం అలాంటి ఆళ్వారు యొక్క శ్రీ సూక్తి తిరువాయుముజి ప్రబంధం ఆ ప్రబంధం భగవంతుని యొక్క దివ్య జ్ఞాన సంపన్నమైనటువంటి ప్రబంధం ఏడవ శతకంలో ఆరు తిరువాయుముజులు పూర్తయిన తర్వాత ఏడవ తిరువాయుముజులోకి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పటిదాకా గతంలో ఏడవ శతకంలోని ఆరవ దశకంలో నమ్మాళ్ళవారులు భగవంతుని యొక్క శారీరకమైన సౌందర్యాన్ని చాలా గొప్పగా ఆస్వాదించారు భగవంతుడు అద్భుతమైన సౌందర్యం కలిగినవాడు ఎంత గొప్ప సౌందర్యమో ఆ సౌందర్యమనే గుణము ఇంత అని చెప్పడానికి వీలు కానంత గొప్పది ఎతో వాచో నివర్తంతే అని వేదము చెప్పినట్లుగా భగవంతుని యొక్క అపరిమిత వా పరి పరిమిత వా పరిమిత నియజోగుంషి యజుగుంషి పరిమితాని అంటుంది వేదం అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గుణములలో ఏ ఒక్క గుణమును కీర్తించాలన్నా ఏ ఒక్క గుణమును శాంతము కీర్తించగలిగే యోగ్యత నాకే లేదని వేదమాత చెప్పినప్పుడు వేదము చెప్పినప్పుడు ఆ భగవంతుని యొక్క అంత గొప్ప సౌందర్యాన్ని ఎవరు కీర్తించగలరు మళ్ళీ ఆయనే కీర్తించాలి అదే కదా ప్రబంధంలో చెబుతారు నమ్మాడి వారు తన తనని ఒక పాత్రముగా చేసుకుని భగవంతుడే తన తన ద్వారా ఈ సూక్తులను పలికిస్తున్నాడు తప్ప తాను నేరుగా స్వతంత్రించి పలికినది కాదని చెబుతారు అంటే అర్థం ఇది భగవంతుడే పలికించిన ప్రబంధం ఎలాగైతే పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట అని పోతల గారి కీర్తించినట్టుగా అలాంటి వారికంటే ఆద్యులై పూర్వులై ప్రాచీనులై ప్రామాణికులై విరాజిల్లేటువంటి నమ్మాళ్ళు వారులు చెప్తున్నటువంటి మాట ఇది నేను పలికే పలుకులు కావు భగవంతుడు నా నుండి పలికించే పలుకులుగా చెప్పారు అందుకనే ఇది తిరువాయుమోషి భగవంతుడే పలికిన శ్రీ సూక్తి జాలని అలాంటి ప్రబంధములో గత దశకంలో ఆరవ దశకంలో ఏడవ శతకంలోని ఆరవ దశకంలో నమ్మాడి భగవంతుని యొక్క శారీరకమైన సౌందర్యాన్ని అద్భుతంగా ఆస్వాదించారు వర్ణించారు అలాంటి ఆ అందం ఆ సౌందర్యం అలౌకికమైనటువంటి సౌందర్యం అలాంటి ఒక సౌందర్యాన్ని వారు ఆస్వాదిస్తే ఆస్వాదంలో ఉన్మత్తమైనటువంటి స్థితిలో తాగున్నారు అది భగవంతుని యొక్క ఒక సౌందర్య ఉపాసనాత్మకమైనది కావడం చేత అదే సౌందర్యంలో ఉన్నారు కానీ భగవంతుడు దూరమైన విరహ విర విరహంలో ఉన్న స్థితి తమకు తర్వాత తెలిసింది కానీ భగవంతుని యొక్క ఆ అందాన్నే మనస్సంతా నింపుకోవడం చేత మనస్సంతా అది తప్ప మరొకటి లేకపోవడం చేత మనస్సు ఏదైతే ఒక విషయగ్రస్తమై విషయ నిఘ్నమై ఉంటుందో అన్ని ఇంద్రియములు దానినే కొలుస్తాయి కదా సీతమ్మ తల్లి యొక్క మనస్సు నిండా రామచంద్రమూర్తే ఉండడం వల్ల సర్వాత్మన రామం అనుస్మరంతి అని అంటారు వాల్మీకి సర్వాత్మన అన్ని ఇంద్రియములతో కనులతో రాముణ్ణే చూస్తోంది శ్రవణములతో రాము రాముడి యొక్క మాటలే వింటోంది అలాగ స్పరిశ ఏ గాలి తగిలినా ఏ ఆకు తగిలినా అది రాముని యొక్క చైతి స్పరిశగా భావించేంత భావన ప్రకర్ష పొందినట్లుగానే అమ్మాయి వాళ్ళు కూడా భగవంతుని యొక్క విరహాన్ని పొంది పొందినప్పటికీ కూడా ప్రత్యక్ష సమానాకారమైన పద్ధతిలో భగవంతుడు నేరుగా తమ ముందు ఉన్నాడనేటువంటి ఒక భావన ప్రకర్ష చేత ఆ భగవంతుని యొక్క కౌగిలిలో చేరాలి భగవంతుని కౌగిలిలో హత్తుకోవాలి అనేటువంటి తాపత్రయంతో రెండు చేతులు జాపితే భగవంతుడు కనిపించే భగవంతుడు చేతికి అందల అప్పుడు అర్థమైంది ఇది భావనాత్మకమైన భావనాకృతి తప్ప భగవంతుని నేరుగా లేడనే ఒక భావన ఎప్పుడైతే కలిగిందో అది విరహంగా పరిణమించింది భగవంతుని ఎందు అమితమైన ప్రేమ కలిగిన వారు ఆ భగవద్విరహాన్ని ఒక స్త్రీప్రాయముగా తాము మారి ఆ భ ఆ విరహాన్ని భావిస్తారు సాధ్యమవుతుందా అంటే లోకంలో అమితముగా అలౌకికమైన ప్రేమ కలిగిన వారందరికీ భగవంతుని ఎందు ప్రేమ కలిగిన వారందరికీ భగవంతుడొక్కడే పురుషుడని తామంతా స్త్రీప్రాయములనే శాస్త్రము చెప్పిన రీతిలో వారికి భావన కలుగుతుంది వారికి భావన కలగడాన్ని శాస్త్రం చెబుతుంది శాస్త్రం చెప్పింది కాబట్టి భావన ఎవరు కూడా ఆ భ భగవంతుని యొంత అమితమైన ప్రేమ కలిగిన వారికి కలిగే స్థితి అది మనకి రామాయణాన్ని చూస్తే కనుక రాముని కథలో ఉండేటువంటి ఒక అంశాలు పరిగణిస్తే కనుక సర్వసంగ పరిత్యాగులై అడవులలో తిరిగేటువంటి వైరాగ్య సంపన్నులైన మహర్షులు రామచంద్రమూర్తిని సేవించిన తరువాత ఒక క్షణకాలము స్త్రీ భావాన్ని పొందారు స్త్రీ భావంగత అని అంటారు స్త్రీ స్త్రీలై ఆ రామచంద్రమూర్తిని కౌగలించుకోవాలనే ఆనందం కలిగింది ఆశ కలిగింది వారికి పుంసాం మోహన రూపాయ దృష్టి చిత్తాపహారిణం ఈ పదములన్నీ కూడా భగవంతుని యొక్క గొప్ప సౌందర్యాన్ని తెలియజేస్తాయి ఆ సౌందర్యాన్ని ఉపాసించే పిపాసకులైనటువంటి వారందరికీ తాము స్త్రీలుగా తన పుంస్వం మరుగునపడి ఉద్బుద్ధమై తాము స్త్రీలుగా భావించి భగవంతుని యొక్క కౌగిలి ఎందు వాలాలి అనుకుంటారు అలాంటి విరహం కలిగింది శృంగారము అనేది గొప్ప రసం రసరాట్టుగా దీన్ని భావిస్తారు ఈ శృంగారము అలౌకికమైన విషయములయందో విషయ కామ్యముల కామ్యములయొందో ఉంటే అది నీచమై దుఃఖహేతు అవుతుంది తప్ప అది అలౌకికమైన దివ్యమైన భగవంతుని ఎందు ప్రవర్తించినప్పుడు అది దుఃఖము కూడా ఆనందదాయకమే ఆనందము ఆనందదాయకమే ఏది కష్టమైన సుఖమైన విరహమైన విశ్లేషమైన సంశ్లేషమైన అన్నీ కూడా భగవంతుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి గుణగణ విభూ ఉషితములై ఉంటాయి కాబట్టి అవన్నీ ఆనందాన్ని కలిగించేవే మనకి తరింప చేసేవే అని పెద్దలు భావిస్తారు అలాంటి శృంగారము చాలా గొప్పదిగా భావిస్తారు ఆ శృంగారం భగవత్పరమైన శృంగారం ఒకటి భావన ఈ ప్రకృతి సంబంధమైన శృంగారం ఒకటి అలాంటి భగవంతునికి సంబంధించిన ఏ శృంగారమైనా రెండు దశలతో ఉంటుంది దశ విశ్లేష దశ అంటారు కలసి ఉండే ప్రియుడు కానీ ప్రేయసి కానీ తమ యొక్క ప్రేయస్సుతో కానీ ప్రీడు కానీ కలిసి ఉండే స్థితి ఒకటి విరహంతో దూరమై ఉండే స్థితి ఒకటి విడిగా ఉండే స్థితి ఒకటి విడిపోయిన స్థితి అనేది తరువాత విడిగా ఉండే స్థితిని కూడా వారు భావించలే వాడు ఓర్చుకోలేరే అలా భగవంతుని యొక్క విరహాన్ని విశ్లేషాన్ని పొందినటువంటి వారులు ఒక నాయికాభావాన్ని పొందారు తాము ఒక స్త్రీగా భావించరు సామాన్యమైనటువంటి స్త్రీ కాదు కదా ఇతర స్త్రీలు ఏదైనా ఒక ప్రలోభాలకు లొంగుతారేమో ప్రలోభయా మాస వధాయ రావణ వాల్మీకి చెప్పాడు ఎంత ప్రలోభములు పెట్టినా ఎన్నెన్ని ఎన్నెన్ని ఐశ్వర్యములను భోగములను భాగ్యములను చూపించినా తమ యొక్క మనసు మా సర్వాత్మన రాముణ్ణ్ణి అనుసరించేటువంటి సీతమ్మ తల్లి ఏ విధంగా అయితే ఒక అద్భుతమైనటువంటి విశ్లేషాన్ని అనుభవిస్తున్నా భగవంతునితో ఎప్పుడూ చేరి ఉన్నదో అలాంటి స్థితిలో నమ్మాడి వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఆ పొందు కోసం భగవంతుని యొక్క స్పరిశ కోసం భగవంతుని యొక్క సంశ్లేషం కోసం పరితపిస్తూ ఉన్నట్టుగా దశకం ప్రారంభమవుతుంది ఈ దశకంలో తాము నాయిక అవస్థని పొందారు నమ్మాడి వారు ఈ ప్రబంధంలో ఈ తిరువాయి ముజిలో మూడు దశలుగా తమ తమ యొక్క ప్రబంధాన్ని వెలయిస్తారు స్త్రీత్వాన్ని ఆరోపించుకున్న మూడు దశలు ఒకటి తోగిమారవస్థ అవస్థ రెండు తాయిమార అవస్థ మూడవది మఘళ అవస్థ అని ఇలాగా చలిగా ఒక విరహాగ్నిలో విలలాడేటువంటి ఒక ఒక ప్రేయసికి ఒక భగవత్ ప్రేయసిని ఓదార్చే విధంగా చలిగా కొన్ని శతకాలు కొన్ని దశకాల్లో కనిపిస్తారు లేదు విరహాగ్నిలో అలా మలమలలాడేటువంటి విలహాగ్లలో పరితపించేటువంటి తమ కుమార్తెను ఓదార్చే తల్లిగా ఒక్కొక్క చోట తాము కనిపిస్తారు మూడవది తమకు తామే నాయకిగా భగవంతునికి దూరమై పరితపించేటువంటి తల్లి మాట తల్లి మాట కానీ చెలిమాట కానీ పెడచబిని పెట్టి వారి యొక్క మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా వారికి ఏమి చెప్పాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండేటువంటి గోపు నాయిక ఈనాటి ఈ ఏజయ్య రావి అనేటువంటి దశకంలో మనకు కనిపిస్తుంది ముందుగా తాము భగవంతుని యొక్క నేత్ర నేత్ర సౌందర్యాన్ని అవర్ణిస్తోంది ఏ జయరావియుం ఎణయి కూతరియేన్ ఆ జయం పోల్ కణులోరియేన్ కండీర్ తామరేనాన్మలర్పోల్ మీర్ ఎన్ తుయరాట్టియేనే ఇది మొదటి పాశులు ఏ ఆవియుణ్ణుం ఏజయర్ అంటే స్త్రీల యొక్క స్త్రీల యొక్క ఆవి ప్రాణములను ఉండును తినేవాడు అంటే స్త్రీల యొక్క ప్రాణాలు తీయుట అంటే అర్థమేమి తన అందముతో స్త్రీల యొక్క మనస్సుని మరింతగా తమ సంశ్లేషానికి తన యొక్క సంశ్లేషంతో ఉండేటట్లుగా చేసి అది విరహాన్ని పొందితే బతకలేని స్థితిని కల్పించువాడు ఏ జయ రావియుణం భగవంతునికి దూరమైనటువంటి ఆ స్త్రీలు ఆ భగవత్ కాముకులైనటువంటి ఆ స్త్రీలు ఆవియుండం తమ ప్రాణాలు తినేసేటట్టుగా ఉన్నాయని భావిస్తారు వేటిని రెండు నేత్రములను ఎణై కూత్రంగలో అరి ఏన్ కూత్రంగలో అంటే రెండు కళ్ళు రెండు మృత్యువుల్లా కనిపిస్తున్నాయి అది కళ్ళో ఏమో తెలియదు రెండు మృత్యువులు తమ మీద దూకి తమ ప్రాణములు మింగడానికి వీలుగా అన్నట్లుగా రెండు కనిపిస్తున్నాయి భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకున్నవారు భగవంతుని యొక్క గుణములు కీర్తించాలనుకున్నవారు ఎవరైనా అది వేదము కావచ్చు శృతి కావచ్చు పురాణము కావచ్చు ఇతిహాసము కావచ్చు కవుల యొక్క వర్ణనలో కావచ్చు భగవంతుని వర్ణించాలనుకున్నప్పుడు దివ్యములైనటువంటి అమలములైనటువంటి రెండు నేత్రములను ముందు వర్ణిస్తారు కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అంటుంది చాందోగ్య ఉపనిషత్తు భగవంతుని గుర్తించాలన్నా భగవంతుని గొప్పతనం మనకు తెలియాలన్నా అలాంటి రెండు కళ్ళు కలిగినవాడు కప్యాసం గంభీరాంభ సముద్భూత రవికర వికసితము అన్నట్లుగా గంభీరాంభము నీటిలో ఉండి రవికర వికసితములైన అద్భుతమైన పద్మం విప్పారిన పద్మం యొక్క దళముల వంటి నేత్రములు కలిగిన పరమాత్మాని కీర్తిస్తుంది వేదం అదే విధంగా రామ కమలపత్రాక్ష అంటూ హనుము కూడా సుందరకాండలో సీతమ్మ తల్లికి రాముని యొక్క వైభవాన్ని సౌందర్యాన్ని చెప్పేటప్పుడు ఆ రాముని యొక్క యాని రామస్య చిహ్నాని అని ఆమె అడిగితే రామ కమల అని ప్రారంభం చేస్తాడు అంటే కమలపత్రాక్ష తామర పువ్వుల వంటి చక్కటి నేత్రములు కలిగినవాడు పరమాత్మ రామచంద్ర ప్రభు అని ఆ రెండు నేత్రములు భగవంతునితో కలిసి ఉన్నప్పుడు చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి ఆ రెండు నేత్రములే ఇప్పటి నా నమ్మాళ్ళవారు నాయక యొక్క విశ్లేష దశలో రెండు మృత్యువుల్లా కనిపిస్తున్నాయి ఆ రెండు మృత్యువులు తమ మీద దూకుతున్నట్లుగా కనిపించింది అమ్మో అవి మృత్యువులేమో తెలియట్లేదు చెలి తల్లి అని తన ప్రక్కన ఉండేటువంటి తల్లికో చెలికో చెబుతోంది ఆజయం కన్నపిరాన్ సముద్రము వంటి వర్ణము కలిగినవాడు పరమాత్మ కన్నన్ పిరాన్ కృష్ణ పరమాత్మ తాను సముద్రము వంటి చల్లని నల్లని దేహకాంతి కలిగినవాడు కదా అలాంటి కృష్ణుని యొక్క కళ్ళ తెలియట్లేదు కృష్ణుని కళ్ళైతే చల్లదనాన్ని కదా ఇవ్వాలి ఈ రెండు కళ్ళు విరహ అగ్నిని మరింత ప్రజ్వలింపచేసేటట్లుగా ఉన్నాయి కాబట్టి ఇవి మృత్యువులా భగవంతుని యొక్క రెండు నేత్రములా అది తెలియటువంటి స్థితి సూహమం తామరై నాన్మలర్ పోల్ ఆ రెండు తామరలు కూడా చుట్టూ వ్యాపించినట్లుగా ఉన్నాయి భగవంతుని యొక్క నేత్రములు ఎలాంటివి రామచంద్రమూర్తి యొక్క శరములు ఎలాంటివో భగవంతుని యొక్క నేత్రములు కూడా ఆశ్రితుల పాలిట అందములై ప్రకాశములై ఉన్నట్లుగానే అనాశ్రితుల పాలిట అవి చాలా చూ క్రూర దుష్టులై వారిని బాధించేటట్లుగా కూడా ఉంటాయి కదా అవి విరహంలో ఉన్నప్పుడు ఆశ్రితులను బాధిస్తున్నాయి రాముని శరముల వంటి నేత్రములు నేత్రముల యొక్క చూపులు అలా ఉన్నాయి ఈ భగవంతుని యొక్క నేత్రముల యొక్క చూపులు ఇవి భగవంతుని యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్పది అనడానికి ఎన్నో ఉదాహరణలు రామ నమ్మామి వారులే ఎన్నో మార్లు ఆ నేత్ర సౌందర్యాన్ని కీర్తిస్తారు నేత్ర సౌందర్యం ఎంతదో గొప్పదో ఆయనకి తెలిస్తే కనుక భగవంతుడికి తెలియదండి భగవంతుడు అవాప్త సమస్త కాముడు అన్నీ తెలిసిన వాడే అయినా తన నేత్ర సౌందర్యం ఎంతదో నా తుం నశక్యతే అని శ్రీవత్సాగమిశ్రుడు మా త్వయా నచత్వయ హరినాపి భగవంతుని చేత నీ చేత కూడా మీ గొప్పతనం తెలియదు అన్నట్లుగాని ఈ యొక్క నేత్ర సౌందర్యము కూడా ఈయనకి తెలియదు ఎలాగా ఎలా అర్థం ఉంటే చూచుకుంటే అయ్యో ఇంత గొప్ప నేత్రములా ఇంత అందమైన నేత్రములా అయ్యో ఈ నేత్రములను ఎడవాసినటువంటి నమ్మాళ్ళవారు ఎంత బాధపడుతూ ఉంటారో అని తెలిసేది నమ్మాళ్ళవారులో చూడడానికి నమ్మాళ్ళవారిని ఇంత బాధించే నేత్రముల యొక్క సౌందర్యం భగవంతునికి తెలియాలంటే అర్థం కావాలి కదా అవాప్త సమస్త కాముడని ఉన్నటువంటి పరమాత్మకి పాపం అర్థం కూడా కరువేమో అర్థాన్ని కనుక చూచుకుని ఉంటే తన సౌందర్యం తనకు తెలిసి ఓహో ఇంత సౌందర్యానికి దూరమైన నమ్మాడు వాళ్ళ యొక్క స్థితి ఇలా ఉంటుంది కాబట్టి క కరుణించాలి అని వస్తాడనేటువంటి దీనితో నమ్మాళ్ళవారు అంటోంది రెండు మృత్యువులా అవి రెండు నేత్రములా అని అంటారు ఆ రెండు నేత్రములు ఎక్కడ ఉన్నాయి పోనీ ఆ వైపు చూడొద్దు అని ఏ వైపుకు తిప్పుకున్నా చివరి కన్నులు మూసుకుంటే కనులలో కనుల కొలల్లో అవే కనిపిస్తున్నాయి కనులు తెరిచి చూస్తే ఎదురుకుండా అవే కనిపిస్తున్నాయి ఎటు చూచినా అవే అన్నట్లుగా పరితహ అవే రామచంద్రమూర్తి కరదూషణాది సంహారం అప్పుడు రాక్షసులందరికీ చుట్టూ రాముడే కనిపించినట్లుగా ఆ రెండు కళ్ళే కనిపిస్తూ తన బాధిస్తున్నాయని ఓ చల్లుదారా ఏమి చెప్పమంటావు నేత్ర సౌందర్యాన్ని ఆ నేత్రముడు నన్ను విధంగా బాధిస్తున్నా ఏన్ శైఘంతు ఎరాటి ఏన్ దుఃఖిస్తున్నాను అంటూ నమ్మాళ్వార్లు ఈ పాశురంలో భగవంతుని యొక్క నేత్ర సౌందర్యాన్ని తాము అద్భుతంగా మనకు అందించారు ఆళ్వార్ త్రిమృహే శరణం வி உண்ணும் ஏழையர் ஆவி உண்ணும் கூற்றங் கொலோ அரியன் ஆழியங் கண்ணபிரான் திருக்கண் சூழவும் தாமரை நான் மலர்போல் வந்து தோன்றும் கண் தோழியர்கள் அன்னை மீ துயராட்டியேனே துயராட்டியே என் செய்ன் துயராட்டியே ஆறுவார் திருவடிகளே சரணம் ஓ